ఇక బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కాస్త తగ్గినా వరద కష్టాలు మాత్రం అలాగే ఉన్నాయి. వరద పోటెత్తడంతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. వరద ప్రభావిత ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ధవళేశ్వరం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ఇక వరదతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లంక గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. వాగులు వంకలు పొంగి పొరుడుతున్నాయి. వరదలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. భారీగా పంట నష్టం జరిగినట్లు చెబుతున్నారు. భద్రాచలం దగ్గర గోదావరి తగ్గుముఖం పట్టిన మళ్లీ వరద భారీగా వచ్చి చేరుతోంది. వరదతో రోడ్లు కోతకు గురయ్యాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విలీన మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద ముంపు నుంచి పూర్తిగా కోలుకునే వరకు ఎవరూ బయటకు రావుతని అధికారులు హెచ్చరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మరో 3 రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తా జిల్లాలో మోస్తారు వర్షాలు పడతాయని, ఏలూరు అల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు పడతాయని భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. హైదరాబాద్ లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం పడుతుందని వాతావరణ అధికారులు సూచిస్తున్నారు. అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. రైట్ రాజేష్, తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి, దాని కారణంగా వరద ఉధృతి కూడా ఎక్కువగానే ఉంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ రత్న. ధవళేశ్వరం వద్ద ఇంకా 2 ప్రమాద హెచ్చరిక కొనసాగుతూనే ఉంది. అయితే వర్షాలు అయితే గత 2 రోజులుగా తగ్గుముఖం పట్టాయి, కానీ ఎగురు కురుస్తున్న వర్షాల కారణంగా భారీగా వరద అయితే మాత్రం వస్తూనే ఉంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నుంచి సుమారుగా 13.70 లక్షల క్యూసెక్ నీటిని కిందికి విడిచిపెడుతున్న పరిస్థితి ఉంది. అలాగే మొత్తం ఏజెన్సీలోని ఇంకా విలీన మండలాలు కావచ్చు, కొన్ని చింతూరు ఎటపాక గ్రామాలకు ఇంకా రాకపోకలు పునరుద్ధరణ జరగలేదు. ఆ గ్రామాలకు వెళ్ళాలంటే ఇప్పటికీ పడవల్లోనే వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అలాగే తీరం వెంబడి ఉన్న గ్రామాలన్నింటినీ కూడా, గోదావరి తీరం వెంబడి ఉన్న గ్రామాలన్నింటినీ కూడా అధికార యంత్రాంగం హెచ్చరించింది. పలు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న గ్రామాలు ఉన్న ప్రజలను అయితే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ముఖ్యంగా రాజమండ్రి సరిహద్దులో ఉన్న లంక గ్రామాల నుంచి సుమారుగా 300 కుటుంబాలకు చెందిన వాళ్ళందరినీ కూడా దగ్గరలో ఉన్న దేవాదాయ శాఖకు చెందిన చందా సత్రంలో అయితే కొంచెం ఉంచారు. అలాగే స్థానికంగా ఉన్న ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కూడా అధికారులు అందరూ దాన్ని తీసుకుని అక్కడ వాళ్ళకి పునరావాసం కల్పిస్తారు. అక్కడ వాళ్ళకి 3 పూట్ల భోజనం కావచ్చు, ఇతర సదుపాయాలు కూడా అందుబాటులో ఉంచారు. అలాగే వాళ్ళకి సంబంధించి వైద్య సదుపాయాన్ని కూడా అందుబాటులోనే ఉంచారు. మరీ ముఖ్యంగా చూసుకుంటే మమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి 3 జిల్లాల్లో కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఒకవేళ వర్షం తగ్గినప్పటికీ కూడా ఎగురు కురుస్తున్న వర్షాల కారణంగా భారీగా ప్రవాహం కిందికి రావడంతో ఇప్పటికే భద్రాచలం వద్ద కూడా 50 అడుగులు పైన నీటి చదువు ఉంది. ఒకవేళ భద్రాచలం వద్ద నీటి మట్టం తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా ఆ ఫ్లో అంతా కూడా సుమారుగా 10 గంటల వ్యవధిలో రాజమండ్రి చేరుకుంటుంది. సో ఆ సమయంలో కూడా ఇక్కడ నీటి మట్టం ఇంకా పెరిగే అవకాశం. ప్రస్తుతానికి మాత్రం 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతూనే ఉంది. అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళను కనుక ఇంకా ఎవరిని కూడా ఆయా గ్రామాలకు మాత్రం అధికార యంత్రాంగం పంపించలేదని చెప్పాలి. ముఖ్యంగా ఒకవేళ ఇదే పరిస్థితి ఇంకో 2-3 రోజులు కొనసాగితే కనుక మరో 7 రోజుల పాటు వీళ్ళందరూ కూడా ముంపు బాధితులందరూ కూడా పునరావాస కేంద్రాల్లోనే ఉంటారు. అలాగే ఒకవేళ ఏదైనా అత్యవసరం అయితే రంగంలో దిగేందుకు NDRF బలగాలు అలాగే SDRF బలగాలు కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పి అధికార యంత్రాంగం చెప్తోంది. అంటే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పశుగ్రాసం కోసం ఇబ్బంది పడుతున్న వాళ్ళందరినీ కూడా, ఆ పశువులన్నింటినీ కూడా గట్టు ప్రాంతాలు తరలించి ప్రభుత్వం ప్రత్యేకంగా పశుగ్రాసం అలాగే దాణా ఏర్పాటు చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ఇక విలీన గ్రామాలు చూసుకుంటే భూపతి పాలక సర్వారి వద్ద నుంచి సుమారుగా 1000 క్యూసెక్ల నీటిని కిందికి విడిచిపెడుతున్న పరిస్థితి ఉంది. ధవళేశ్వరం వద్ద మాత్రం ఈ రోజు కూడా 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతూనే ఉంది. అలాగే కాకినాడ జిల్లా చూసుకుంటే సముద్ర తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులందరినీ కూడా వేటకి వెళ్ళవద్దని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఒకవేళ ఎవరైనా వెళ్ళాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా మీకు సంబంధించిన నెంబర్ ఇవ్వమని చెప్పి
వాళ్ళు డీటెయిల్స్ ఇచ్చి సముద్రంలోకి వెళ్లాల్సిందిగా హెచ్చరికలు జారీ చేశారు. కోనసీమ జిల్లాకు సంబంధించి సుమారుగా 335 కిలోమీటర్ల గోదావరి పరివాహక ప్రాంతం ఉంది. దాంట్లో కొన్ని కొన్ని చోట్ల గట్లు దిగిపోయే అవకాశం ఉంది. గట్లు బలహీనంగా ఉన్న చోట్ల ఇసుక బత్తాలు కర్రలతో ప్రత్యేకమైన ఏర్పాటు చేసి గట్టులను పటిష్టం చేసే ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. మరోవైపు సందర్శకుల నుంచి అంటే గోదావరి ఉధృతిని చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి యువత కావచ్చు, కొంతమంది శిల్పులు దిగేందుకు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నారు. అయితే పోలీసులు మాత్రం వాళ్ళందరినీ హెచ్చరిస్తున్నారు. ఖచ్చితంగా ఇదంతా ప్రమాదకరమైన పరిస్థితి కాబట్టి గోదావరి తీరం వెంబడి ఎవరూ ఉండొద్దు. ఖచ్చితంగా ఇది ప్రమాదకరమైన స్థితిలో గోదావరి ఫ్లో జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా గోదావరి తీరం వెంబడి ఎవరు ఉండొద్దు. ఒకవేళ ఉన్న గ్రామాలను కూడా దూరంగా తరలించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కొంతమంది యువత గుర్రంలో వచ్చి సెల్ఫీలు తీసుకునేందుకు కావచ్చు, లేకపోతే ఫోటోలు తీసుకునేందుకు ఎగబట్టడంతో పోలీసులు మాత్రం తొట్టుతిరిపిన భద్రత ఏర్పాటు చేశారు. తీరం వెంబడి పోలీసులు అయితే ఉన్నారు. ఎక్కడైనా కూడా ఎవరైనా కానీ గోదావరి చూసేందుకు వచ్చినా కానీ దూరంగా ఉండేలా చూస్తున్నారు. అలాగే ఓపెన్గా ఉన్న ప్లేసుల్లో మాత్రం గోదావరి దగ్గరికి వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి దూరంగానే వాళ్ళని అదుపు చేసే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఏదేమైనా కానీ మూడు జిల్లాల్లోనూ ప్రస్తుతానికైతే వర్షం అయితే లేదు, కానీ వరద ప్రవాహం మాత్రం ఉధృతంగా కొనసాగుతుందని చెప్పాలి. ఎగువన కురుస్తున్న వర్షాలు కావచ్చు, అలాగే సీలేరు ఏజెన్సీలో పొంగు పొంగుతున్న వాగులు కావచ్చు, వీటన్నిటి కారణంగా ప్రతి గంటకు కూడా గోదావరిలో నీటి మట్టం పెరుగుతూనే ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం ప్రతి గంటకి కూడా రీడింగ్ తీసుకుని ఉన్నతాధికారుల దృష్టికి చేరవేయడం, అలాగే కంట్రోల్ రూమ్తో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండడం తదితర కార్యక్రమం ముఖ్య మరీ ముఖ్యంగా చూసుకుంటే ఈ వారం రోజుల పాటు ఎక్కడ మొత్తం అన్ని శాఖలకు సంబంధించిన అధికారులందరూ కూడా సెలవులు రద్దు చేసుకుని అధికారి అందుబాటులో ఉండాలని చెప్పి, కంట్రోల్ రూమ్ వద్ద అందుబాటులో ఉండాలని చెప్పి అధికార యంత్రాంగం చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దాంతోపాటు సుమారుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 70,000 హెక్టార్లలో పంట నష్టం సంభవించింది. గత వారం రోజులుగా కూడా ఆ పంటలన్నీ కూడా నీటిలో మునిగి ఉండడంతో పంటలన్నీ కూడా మురిగిపోయిన పరిస్థితి ఉంది. ఒకవేళ మొత్తం ఈ వరద ప్రభావం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత ప్రత్యేకంగా వ్యవసాయ శాఖ అధికారులతో సర్వే జరిపించి మొత్తం నష్టపరిహారాన్ని అంచనా వేస్తాం. ప్రభుత్వం తరపు నుంచి రైతులకు అందాల్సిన సాయం అంతా కూడా త్వరలోనే అందిస్తామని చెప్పి ప్రభుత్వ యంత్రాంగం చెబుతోంది. ఇది ఏమన్నా కానీ ఎటువంటి విపత్తు వచ్చినా కానీ ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది. ప్రజలు మాత్రం ఎటువంటి ఆందోళన చెందవద్దు. ఒకవేళ వరద ప్రభావం తగ్గినప్పటికీ కూడా అప్పుడే గ్రామాల్లోకి వెళ్ళే పరిస్థితి ఉండదు కాబట్టి ముందుగా ఆ గ్రామాల్లో శానిటేషన్ పూర్తి చేసిన తర్వాత మీరు గ్రామాల్లోకి వెళ్ళండి. ఈలోపు మాత్రం ఎటు పరిస్థితుల్లో మాత్రం మీ గ్రామాలకు మీరు వెళ్ళొద్దని చెప్పి అధికార యంత్రాంగం మాత్రం ఆ ప్రజలను కోరుతున్న పరిస్థితి ఉంది రత్న.